త్రిపురలో జరిగిన పరిణామాలు మహారాష్ట్రలోని అమరావతిలో ప్రభావం చూపాయి. అమరావతిలో బీజేపీ పిలుపునిచ్చిన బంద్ హింసాత్మకంగా మారింది. నగరంలో రాజ్కమల్ చౌక్ దగ్గర షాపులకు ఆందోళనకారులు నిప్పంటించారు. ఉదయం నుంచే ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి మరిన్ని దళాలను రంగంలోకి దింపారు. అక్కడున్న జనాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. త్రిపురలో మతపరమైన ఘటనలకు మహారాష్ట్ర రాజకీయ నాయకులు వేర్వేరు కారణాలు చెప్పుకొస్తున్నారు. సర్కార్ని థంబవ్యాచా ప్రయత్న కదా మొత్తం జాతీయ అరే కాయ కమాల ఆయ్ తూ రాజకారణాత ఏ మంచి కళలు ఎత్తల గణిత. త్రిపురలో ఏదో జరిగితే దానికి బీజేపీ మహారాష్ట్రలో ఎందుకు అల్లర్లు రేపుతోంది? ఇది కేవలం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అని, మహారాష్ట్రలో జరుగుతున్న అల్లర్ల వెనుక ఏదో కుట్రకోణం దాగి ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నగరంలో కర్ఫ్యూ విధించారు.